అసలు భరించలేనంతగా ప్రతి మూడు నెలలకి మేము కూర్చోబెట్టి వేలకు వేల రూపాయలు ఎక్కడి నుంచి కట్టగలం మేము వేలకు వేల రూపాయలు ఆటో డ్రైవర్లు అనేది ఏంటంటే ఏంటంటే మాకు ఇవ్వడానికే వాహనమిత్రాన్ని ఒక పథకం కూర్చోబెట్టి మాలో కొద్ది మందికి ఇస్తాడు అదే ఆడవాళ్ళ పేరు మీదంటే వాళ్ళకి రాదు అదే ఓనర్ పేరు అంటే ఓనర్కి వెళ్ళిపోతే మాకు రాదు అని చెప్పి వాటిలో కూడా అవకతవకలతోటి పని ఉన్న చిన్నపాటి చొక్కా తీసి మేము పక్కన ఆపుదాం వేడిగా అనుకుంటే మాకు కరెక్ట్గా అదే టైంకి కానిస్టేబుల్స్ పోలీసు వాళ్ళు వచ్చి మా మీకు ఫైన్ వేస్తారు మాకు ఎందుకు ఫైన్ వేస్తాను నేను పోలీసు వాళ్ళని అడిగితే ఇది మాకు ఇచ్చిన ఆర్డర్ సార్ మాకు ఇంత కలెక్ట్ చేయమని మాకు ఆదేశాలు ఉన్నాయి మాకు ఒకసారి పోలీస్ ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే కూర్చోబెట్టి మళ్ళీ మాట్లాడుతూ ఉంటే మాకు ఆదేశాలు ఉన్నాయి సార్ మేము ఇంత కలెక్ట్ చేయాలని చెప్పి ఏదైతే వద్దను ఆదాయం వద్దనుకుంటున్నాడో కూర్చోబెట్టితాను వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేస్తాను మాకు ఇంత ఆదేశాలు మాకు మీకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ఈ ఈ వితిన్ స్టిపులేటెడ్ టైంలోని సిల ఇలా ప్రతి చోట విపరీతంగా ట్యాక్సులు పెంచేయటం స్కూల్ ఫీజులు పెంచేయటం ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ తీసేయటం మూడు లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉపసంహరించుకున్నారు ఇటీలి పేరు తెలియట్లేదు సో ఇలా ఎటు చూసినా కానీ ఈ దోపిడీ వైసీపీ తాలూకు ఈ దోపిడీ కానీ అడ్డగోలుగా వాళ్ళు బలిసిపోతూ ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ మాట కొంచెం బలి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ నాకు మా రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతుంది నాకు అదే అనిపిస్తూ ఉంది ఒక్కళ్ళ దగ్గర మీరు ఊహించని ఇంత డబ్బు చేరిపోతే ఇంకా మామూలు సామాన్యుడు బతికే పరిస్థితి ఉంటుందా ఇక్కడ వాళ్ళకేమో డబ్బులు వేల కోట్లు ఎక్కలేదు ఇక్కడేమో వంద ఇప్పుడు చూడండి మీరు ఈ గ్రీన్ ట్యాక్స్ కోసం డ్రైవర్లు వంద రూపాయలు ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయల కోసం బాధపడతా ఉంటే ఒక్కొక్క ఈ వైసీపీ లీడర్ల దగ్గర వేల కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి దగ్గర ఏమో కొన్ని ఒక ఇంకా ఎన్ని కోట్లు చెప్పలేము అది లక్ష కోట్లు లక్షన్నర కోట్లు తెలియదు స్టేట్ ఎక్స్చక్కర్ ఏమో బలహీనమైపోతూ ఉంది ట్యాక్సులతో ఏమో నడుపుతూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తామని చెప్పి ఒక కథలు చెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి రావా మనకి రాష్ట్ర స్టేట్ ఎక్స్చక్కర్ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఈ సహజ వనరుల సంపద మీద ట్యాక్స్ లేదు అసలు అడ్డగోలుగా పట్టుకెళ్ళిపోతున్నారు నుంచి ప్రతి సామాన్యుడి దేశంలో పొద్దున్న నుంచి ఎనిమిది నుంచి పది గంటలు పన్నెండు గంటలు ఒళ్ళు నలిగి నలిగితే తప్ప కొన్ని ఒక కుటుంబాన్ని గడపలేడు ఒక నలుగురున్న కుటుంబం రావాలి కనీసం పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు రావాలి ఒక ఐదు వేల రూపాయలతో కూర్చోపెట్టి నుంచి సాయంత్రం వరకు నడిపితే వీళ్ళకి మటుకు వేలకు వేల కోట్లు వందలకి వందల కోట్లు సంపాదించాలి ఇసుకని కానీ సహజ వనరులని కానీ రియల్ ఎస్టేట్ దందాన్ని కానీ ఇవన్నీ చూస్తే చాలా చాలా బాధగా ఉంది అందుకని దీన్ని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కిందకు దించే వరకు వీళ్ళందరినీ అకౌంటబుల్ చేస్తాం భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే మన సభలో చెప్పినట్టుగా అది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంత టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వమా ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి అది ఏ భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ అది ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తారు ఏ అధికారులు అయితే వీళ్ళు కుమ్ము కాస్తున్నారు ఏ అధిక ఏ శాసనసభ్యులైనా ఏ పొలిటికల్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తప్పులు చేశారు వీళ్ళందరినీ ప్రజా ప్రజ ప్రజలకి జవాబుదారితను వహించేలా చర్యలు తీసుకుంటాం అలాగే నేను మాట్లాడింది చాలాసార్లు ఇది చెప్పను డాక్టర్ డాక్టర్ చెప్పాలి రెండు సంవత్సరాలు సో నేను సంస్థ నేను ముఖ్యమంత్రి పదవికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా సిద్ధత తెలియజేశాను కానీ ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు ప్రజల తాలూకు భావన కూడా మాకు మద్దతు ఉంటే ఖచ్చితంగా ఆ పరిస్థితిని తీసుకెళ్లొచ్చు కాకపోతే అది ఎలక్ ఎలక్షన్లు అయిన తర్వాత ఎందుకంటే ఇది నిజంగా మనం చెప్పాలి ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా కేవలం వ్యక్తులే అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ లాగా ఒక ముగ్గురు వ్యక్తుల మధ్య ఎన్నికలే అయితే అది వేరు పరిస్థితి కానీ ఇది ప్రజాస్వామ్యం శాసనసభ్యులు వాళ్ళు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడిని సో శాసనసభ ఇక్కడ కూర్చోబెట్టి ఎమ్మెల్యేలు ఎన్నికే చాలా కీలకమైంది నేను ఎంత ప్రభావితం చేసిన వ్యక్తినా ఎండొచ్చు నేను ఎక్కడికి వెళ్ళినా తమిళనాడు కానీ తెలంగాణ కానీ లేదంటే మన కేరళ కర్ణాటక వెళ్ళినా కానీ నాకు అపారమైన జనసందోహం వస్తారు అది నా వ్యక్తిగతంగా నాకున్న కనెక్ట్ అది కానీ అది మన నాయకులకి తీసుకురావాలంటే మా నాయకులు కూడా ప్రత్యేకించి ఎమ్మెల్యే అభ్యర్థులు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వాళ్ళు కూడా దాని మీద కొంత విపరీతం కృషి చేయాలి అది ప్రజల్లో నమ్మకం రావాలి సో ఈ ప్రాసెస్లో నేను నాయకత్వాన్ని పెంపొందింపు చేస్తున్నాను బలోపేతం చేస్తున్నాను కానీ ఈ ప్రాసెస్లో ఓటు చీలకూడదు నా ఉద్దేశం సో మేము ఎన్డీఏ ఈ పక్షంలో ఉండి దీన్ని ఎంత జాగ్రత్తగా తీసుకెళ్ళాలి దీని ద్వారా రాష్ట్రానికి ఎంత సుపరిపాలన అందించాలి అన్నదే నా ఉద్దేశం సో మా అందరి ఉద్దేశం కూడా అదే ఇది భవిష్యత్తులో ఎన్డీఏ అనేది ఎట్లా ఉంటుంది ఏముంటుంది ఏ పార్టీలు కలిసి వస్తాయి అనేది కూడా రాబోయే కొద్ది కాలంలో తేలుద్దని నేను ఒక పాజిటివ్గా నేను కూడా ఆలోచిస్తూ ఉన్నాను అండ్ నాకు ప్రత్యేకించి మీడియా సన్నిహితులకి పెద్దలకి అందరికీ కూడా మీ సంస్థ యజమానులకు కూడా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చాలా ఈ మూడవ వారాహి విజయ యాత్రని మా అందరికీ ప్రజలందరికీ చేరువయ్యేలాగా పార్టీని బలోపేతంలా చేసిన మా జనరల్ సెక్రటరీస్కి మా నియోజకవర్గ ఇన్ఛార్జీలకి మా కార్పొరేటర్స్కి మా ఈ స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులందరికీ పంచాయతీల్లో పోటీ చేసిన ప్రతి అభ్యర్థులందరికీ జనసేన సైనికులకు ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరికీ మరోమారు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ జాహ్ మీకు తెలియజేస్తాను కదండి అంటే ఇది సార్ ఇది ఒకటి ఏంటంటే చాలా వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ సార్ చాలా వీకెస్ట్ ఆర్గ్యుమెంట్ ఒక వ్యక్తి పాలసీల గురించి మాట్లాడుతుంటే నేను లాస్ట్ టైం కూడా చెప్పాను వెరీ డెడ్ ఓల్డ్ రెటారిక్ టెక్నిక్ అది ఎడ్ హోమినమ్ అంటాం అంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటే అతని క్యారెక్టర్ అతని వ్యక్తిగతంగా దోషం చేయడం అంటే నేను మేబీ నేను కొంచెం అది చాలాసార్లు చెప్తూ ఉంటాను నేను చాలా సున్నితంగా కనిపించచ్చు నేను అంత సున్నితమైన మనిషిని కాదు అంటే నన్ను వ్యక్తిగతంగా వాళ్ళు తిడతానంటే సంతోషంగా తిట్టుకోండి ఎందుకంటే ఇంక నేను ఆప్ చేయలేను ఇంక దానికి ఒక నిమిషం ఒక నిమిషం లెట్ మీ ఫినిషన్ ఒక నిమిషం ఒక నిమిషం లెట్ మీ ఫినిషన్ లెట్ మీ సో నన్ను వ్యక్తిగతంగా తిడతానంటే తిడుతుంటే కూడా నాకేం ఇబ్బంది ఏమి రాదు ఎందుకంటే నేను ఇది కూర్చోబెట్టి ప్రజల కోసం తిట్లు తినడానికి నేను సంసిద్ధంగా ఉన్నాను వాళ్ళు నన్ను వ్యక్తిగతంగా తిట్టనివ్వండి ఏదన్నా చేయనివ్వండి కానీ నా నోట్లో నుంచి వాళ్ళ సమస్య వాళ్ళు చేస్తున్న రాష్ట్రాన్ని కలిగిస్తున్న నష్టాలను అయితే మటుకు బయటికి తీసుకొచ్చే తీరుతాను